నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య 24 తెరాస అభ్యర్థిని గెలుపించాలని మంత్రి హరీష్ రావు హైదరాబాద్ మార్చ్ 3వ తారీఖున హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి వాణిదేవిని గెలుపును కోరుతూ రంగారెడ్డి జిల్లా తాండూరులోని ఆర్యవైశ్య భవన్లో తెరాస సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మంత్రి విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే रोहित रेड्डी एमएलसी अभ्यर्थी सुरभिवानी देवी तदितरुलु पाल्गोन्नारु मंत्री हरीश राव मात्लाडुतू देशंलो अड्वकेट वेल्फेयर फंड 100 कोट्लतो एर्पाटु चेसिन राष्ट्रं तेलंगाणा अनि उद्यमंलो लायर्ल पात्र अमोघं अड्वकेट्लकु करोना समयंलो 25 कोट्ल सायं अंदिंचारु देशंलो ए राष्ट्रं इला इव्वलेदु रामचंद्र राव आरेल्ललो अड्वकेट्लकु चेसिन सेव एंटनि प्रश्निंचारु तेलंगाणा वल्ल तांडूरु रेवेन्यू डिविजन गा तांडूरु जिल्ला एर्पडिंदि लायर्लु तम ओटु वानि దేవికి వేయాలి ఆర్ఎంపీలు పిఎంపీలు ఉద్యమంలో అభివృద్ధిలో మాకు సహకారం అందించారు వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకారం ఇవ్వాలి కరోనా వల్ల అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి పిల్లల భవిష్యత్తును ఆలోచించి 6వ తరగతి నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాం లక్ష మంది పట్టభద్రుల్ని తయారు చేసిన మంచి అభ్యర్థి వాణిదేవి తొలి ప్రాధాన్యత ఓటు వాణిదేవికే వేయాలి జూనియర్ కాలేజ్ యాజమాన్యం ఉద్యమంలో ఉన్నారు సహకరించాలి రామచంద్రరావు ఎమ్మెల్సీగా ఇష్టం లేదు ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ప్రజలు ఆయన్ని తిరస్కరించారు పట్టభద్రులకు సేవ చేయాలనుకుంటే ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు 30 నెలల్లో 3 సార్లు పోటీ చేశారు హ్యాట్రిక్ ఓటమి ఖాయమని అన్నారు బీజేపీ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజలను నడ్డి విరిచిందని వారికి బుద్ధి చెప్పేలా వాణిదేవికి ఓటు వేయండి మహిళా అభ్యర్థి వాణిదేవికి మహిళలంతా ఓటు వేయండి మంత్రి అన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది ప్రైవేట్ సంస్థల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని విద్యాలయాలు తెరవాలని సీఎం చెప్పారు చిన్న చిన్న ప్రైవేట్ విద్యా సంస్థలు పిల్లలకు విద్యతో పాటు ఉపాధి కల్పించే వాడిగా సీఎం భావిస్తున్నారు ఈ కారణంతోనే ప్రభుత్వం పాఠశాల వాహనాలకు టాక్స్ ని రద్దు చేయడం జరిగింది విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన వాణిదేవికి ఓటు వేసి గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి అన్నారు त्वर में दाँड पीलि माटा परकर आरएंपी पीएमपी आना उद्यम में अभिवृद्धि टीआरएस प्रभुत् अनेक सदर्भा सहकार अच्छी गौरवनील वाणीदेवी गारी ग्राड्युएट एन कहकार अच्छी को मुख्य प्राइवेट कॉलेज प्राइवेट स्कूल याजमा करोना तो चाल इबंध पड़ा करोना वाल प्रपंचव्याप्त देशव्याप्त కొన్ని సెక్టార్స్ చాలా తీవ్రమైన ప్రభావం చూపినాయి లైక్ అందులో విద్య ప్రైవేట్ స్కూల్లు మలక్పేట్ మున్సిపల్ కాలనీలో భవన యజమాని పని చేయించుకొని కూలీ డబ్బుల్ని ఎగ్గొట్టారంటూ కూలీలు చాదర్ఘట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు భవన నిర్మాణ పనుల మొత్తానికి 33 లక్షలు కాంట్రాక్ట్ చేసుకొని 9 లక్షలు ఇవ్వడం లేదని కూలీలు వాపోతున్నారు డబ్బులు అడిగితే భవన యజమాని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత 20 మంది కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు న్యాయం జరిగే వరకు నిర్మాణ భవనం ముందు ధర్నా చేస్తామని చెప్పారు యజమాని తమను లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కులం పేరుతో దూషించారని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉంటది వాళ్ళకి ఉపయోగం లేదు నేను లేబర్ కి ఇల్లు కట్టేస్తా అన్ని చెప్పాడు నే కూడా బొయ్య సైడ్ మీదకి కానీ న్యాయం చేస్తాను నేను లేబర్ కి డబ్బులు ఇస్తాను ఇల్లు కట్టేస్తానని చెప్పి లేబర్ ని అనగదొక్కే పనిలో ఉన్నాడు అతనికి ఇతనికి మా అబ్బాయికి 9 లక్షలు అమౌంట్ ఇవ్వాల వాస ప్రకాశ్ అని అతనే అందువల్ల కాబట్టి దీన్ని తగిన న్యాయం చేసి మాకు మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు అంతవరకు న్యాయం చేయమేన అడుగుతున్నాం లేబర్ ని ఏమైందమ్మా అంటే 30 లక్షల చిల్లర వర్క్ ఇది మాకు ఇప్పటిదాకా 26 లక్షల రూపాయలు ఇచ్చారు ఇంకొక 7 లక్షల రూపాయలు ఇయ్యాలి అని అడగరాని పోతే లేదు మేము ఏమీ ఇచ్చలేదు మా ఇంట్లో వస్తువులు పోయినాయని వాళ్ళ మీద ఉల్టా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు ఏమైందమ్మా అంటే లేదు సార్ మమ్మల్ని వాళ్ళే ఉల్టా మమ్మల్ని ఆయన ఇంకగని పట్టుకొని గిల్లడము మమ్మల్ని గలీజా కులం పేరు పెట్టి తిట్టడము ఇట్లాంటి పనులు ఎన్నోసార్లు చేసేవి మేము భరించుకున్నాం సరే మా బతుకు లేబర్ బతుకే మేము ఇట్లనే బతుకుతున్నాం మమ్మల్ని ఎంతోమంది అంటారు అయినా పట్టించుకోలేదు ఈరోజు పోయి అడగడానికి పోతే మమ్మల్ని కులం పేరుతో తిట్టి మీరు ఈ ఎస్సీ ఎస్టీలు ఇట్లనే ఉంటారు మీ కులమే ఇట్లా అని ఇలా తిట్టడం జరిగింది
ప్రజాప్రతినిధులు గద్దలు దించేయాలంటే బీజేపీకి ఓటు వేయాలి. బండి సంజయ్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్లోని బండ్లగూడ ప్రాంతంలో బీజేపీ మూడు జిల్లాలకు సంబంధించి ఓటర్లకు బండి సంజయ్ అవగాహన ఉత్తేజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజల్లో పూర్తి అపనమ్మకాన్ని కూడగట్టుకొని ప్రజలు వారిని మభ్యపెట్టి ప్రజారాజ్యాన్ని భ్రష్టు పట్టించి ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా ప్రజలకు తెలియకుండా ప్రజాపాలనను ప్రజల్ని నడిపిస్తున్నట్లుగా నటిస్తున్నాడు. ఇందులో అనేక ప్రజా సంక్షేమ పథకాల్ని తుంగలో తొక్కుతూ ప్రభుత్వాన్ని పూర్తి అప్పుల పాలు చేస్తున్నాడు. ప్రజలు ఇబ్బందులు ఉన్న చోట ఎక్కడ కూడా కనిపించడు, కానీ ఫామ్ హౌస్ లో మాత్రమే కనిపిస్తాడు కేసీఆర్. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్లు, రుణమాఫీ చేస్తానని చెప్పిండ్రు, కానీ ఇప్పటి వరకు చేసిందా? నోరు విప్పితే అన్ని అబద్ధాలే కేసీఆర్వి. పోతాడు ఫామ్ హౌస్ పోయి సేద తిడతాడు, మంచిగా రాజు లెక్కనే మహారాజు గారు పాపం పోయి సేద తిడతాడు ఆడ. అదే దారిలో బాధలు బయటకు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు పోలేదు. మోడీ గారు అక్కడి నుంచి వచ్చాడు, వచ్చి వాళ్ళందరూ ప్రోత్సహించే ప్రయత్నం చేసాడు. ఇక మనం టీవీ ఛానల్ చూస్తాం వాళ్ళ ఛానల్. ఇక పేపర్ ఏమో పాంటెలో తీసుకుంటారు, పాంటెల పాన్ కట్టి వచ్చి ఈ నవసంతో అధ్యక్ష తీసి పడేదంటున్నాడు. దీని వాళ్ళకి చిట్టు కాదు కూడా వాళ్ళకి ఇస్తలేదు. దాన్ని ఏం రాసిందంటే వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనడంలో 90% కేసీఆర్ పాత్ర అంట. 90% 90% కేసీఆర్ గారు కృషి చేయాల. 10% మాత్రం మోడీ గారు కృషి చేయాలి. 10% మనం వచ్చి బాబు 10% మోడీ గారు కృషి చేయాల. నన్ను మన విలేకరు సోదరు అన్నకిట్లా రాశారు కదంటే చిచ్చి కరెక్టే బాబు. ఆ వ్యాక్సిన్ వేరే, ఈ వ్యాక్సిన్ వేరే. ఆయన వ్యాక్సిన్ ఏమో 90 ml, మన మోడీ సార్కి అలవాట్లేదా? కరెక్టే 90% 99% ఆయన వ్యాక్సిన్ కనుగొనడం. ఆయన వ్యాక్సిన్ 90 ml వేరే, ఈ వ్యాక్సిన్ కేసీఆర్, టీఆర్ఎస్ వాళ్ళు, టీ ఛానల్ వాళ్ళు ఆ వ్యాక్సిన్ అనుకుంటున్న వచ్చి మర్చిపోయి ఉన్నారు. పక్క ఆయనదే కృషి అని చెప్పి ఆయన గిన్ని నో నిరస గిన్నె అవతల అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. మళ్ళీ సార్ వేసిన వల్ల ఈ అబద్ధాలు అమ్మతట్లేరు. జేచి దుబ్బాకలో దెబ్బ కొట్టారు, ఈ పంత సాఫ్ వేసారు టీఆర్ఎస్ ప్రజలందరూ కూడా. బొల్లారంలో నిన్న జరిగిన వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు పని మనిషే హత్య చేసిందని, ఆమె వద్ద నుంచి బంగారం, డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన పటాన్చేర్ డీఎస్పీ భీమిరెడ్డి వివరాలని తెలుపుతూ, గత కొన్ని రోజులుగా అనంతమ్మ ఇంట్లో పని మనిషిగా చేరిన స్వరూప ఇంట్లో డబ్బుల్ని చూసి వృద్ధురాలు ఒక్కటే ఉండడంతో ఆమె గొంతు నులిమి, తర్వాత కారం పొడి చల్లి ఆమెపై ఉన్న 20 తులాల బంగారంతో పాటు 6,22,400 రూపాయల నగదుతో ఉడాయించి తప్పుడు సీసీ కెమెరాలలో రికార్డ్ కావడం జరిగిందని, హత్య జరగగానే విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ప్రశాంత్ అనుమానంతో పని మనిషి స్వరూపాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోగా ఆమె వద్ద నుంచి బంగారం, ఆభరణాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు. మొన్న సండే నాడు ఆదివారం రాత్రి ఒక రుద్రాలి హత్య అని చెప్పి మనకు పోలీసు ఇన్ఫర్మేషన్ రావడానికి 100 డైల్ ద్వారా ఇమీడియట్లీ ఇన్స్పెక్టరు ఆయన బృందంతో ఇమీడియట్లీ ఐడియా బొల్లారం విలేజ్కి చేరుకొనండి. అక్కడ అంటే నిన్న ఉదయం, అంటే నైట్, సండే నాడు నైట్ జరిగింది. నిన్న ఉదయం ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళారు ఇన్స్పెక్టర్ గారు ఆయన బృందం. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంట్లో అనంతమ్మ అని 65 ఇయర్స్ రెడ్డిస్ వీళ్ళు, వాళ్ళను ఆమె బెడ్ పైన ఆయన కారం పొడి చల్లి చనిపోయి ఉంది. దానిపైన ఇమీడియట్లీ ఇన్స్పెక్టర్ గారు, టీము అందరినీ కూడా క్లూస్ టీంని పిలవడం జరిగింది, డాగ్ స్క్వాడ్ని పిలవడం జరిగింది. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలించి చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక ఆడమనిషి ఫుటేజ్ రావడం జరిగింది. దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఆమె చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు పని మనిషిగా రొట్టెలు చేయడానికి వచ్చేది. ఆమె స్వరూప ఇలియాస్ ప్రమీల ఆమె పేరు. అయితే ఆమెను ఇంట్రాగేషన్ చేస్తే ఆమె తానే చంపినని ఒప్పుకున్నది. ఎలా చంపేదంటే మొన్న ఆదివారం నాడు సాయంత్రం 8:00 ఆమె దగ్గరికి వచ్చింది.
आम के वेक पथक प्रकार आम इंटी आम तो अन्न दी आम तो पड़क आ रुद्रा निद्र जारक ఈమె వేసుకున్న పథకం ప్రకారము ఆమె ఒక టవల్ తీసుకొని స్ట్రాంగ్లేషన్ చేసి స్మోదరింగ్ అంటే ఊపిరి ఆడకుండా చేసి చంపేసి ఆమె పైన ఉన్న బంగారు నగలు మరి ఇంట్లో ఉన్న వస్తువులు అంటే టోటల్ 18 తులాస్ గోల్డ్ అండ్ 6 లక్షస్ అమౌంట్ కూడా తీసుకొని పోవడం జరిగింది आम इंट्रागेशन इवन जी क्या गोल अंड क्या मोतम इंटाक्ट रिकवर चय जी आम अरेस्टे नासिंगी पोलीस स्टेशन पर्दिलो दारुणं चोट चेसुकुंदी। हैदराबाद शिवारु नासिंगी पर्दी हैदर शाह कोटालो दारुणं चोट चेसुकुंदी। युवतिपै प्रेमोन्मादी कत्तितो दाडि चेसाडु। युवति परिस्थिति विषमंगा उंडडंतो स्थानिकुलु आस्पत्रिकि तरलिंचारु। ई घटनकु संबंधिंचिन पूर्ति विवरालु तेलियाल्सि उंदि। तल्लाड मंडलम रंगम बंजर ग्राम दारुणम भार्य संक्रांति विजयलक्ष्मी 60 संवत्सरालु आ व्यक्ति कत्ति तो नरकि चंपी आ तर्वात भर्त सुब्रह्मण्येश्वर राव 65 संवत्सरालु पुरुगुल मंद्रुनु तागि आत्महत्य चेसुकुन्नारु। इंट्लो रक्तपु मडुगुलो पड़ि उन्न विजयलक्ष्मी मृतदेहं अलागे भर्त सुब्रह्मण्येश्वर राव मृतदेहान्नि स्थानिकुलु गुर्तिंचि पोलीसुलकु समाचारं अंदिंचारु। घटना स्थलानिकि चेरुकुन्न पोलीसुलु मृतुलकु इद्दरु कूतुर्लु उन्नारु। ओक कूतुरु फारिन लो उंटुंडगा मरो कूतुरु रामगुंडंलो जॉब चेस्तुंदि। वनस्त्रीपुरं कांप्लेक्स लोनी पॉइंट शॉपलपै पोलीसुलु दाडुलु चेशारु। निन्न रात्रि कांप्लेक्स लो युवकुल वीरंगं सृष्टिंची कोट्टुकुन्न घटनतो रंगंलोकि दिगिन पोलीसुलु गंजाई मरियु ड्रग्स सेविंचडं वल्ले इलांटि घटनलु जरुगुतुन्नायनि आरोपणलतो 6 पॉइंट शॉपलपै दाडुलु चेसिन पोलीसुलु 4 शॉपललो गंजाई तागडानिकि उपयोगिंचे पेपर भारीगा लभ्यं पोलीस स्टेशन्कि तरलिंपु। कोंदुर्गु उम्मडि मंडल प्रचारंलो कांग्रेस नेता वीर्लपल्ली शंकर मा तेलंगाण प्रजल बतुकुलु बर्बाद चेसिंरु चदुवुकुन्नोल्लु कनीसं मीरैना जर आलोचिंचिंरि मन बतुकुल्नि बजारु पाल चेसिन केंद्र राष्ट्र प्रभुत्वान्नि प्रश्निंचे स्थायि उन्न प्रतिपक्षाल गेलुपुल्नि पट्टभद्रुलु खायं चेयालनि कांग्रेस पार्टी सीनियर नेता वीर्लपल्ली शंकर अन्नारु। रंगारेड्डी जिल्ला शाद्नगर नियोजकवर्गं कोंदुर्गु चौधरीगूड उम्मडि मंडलाल एमएलसी एन्निकल सन्नाहक समावेशान्नि निर्वहिंचारु। पट्टभद्रुल्नि उद्देशिंची आयन मात्लाडारु। एमएलसी एन्निकल्लो महबूब नगर रंगारेड्डी हैदराबाद नियोजकवर्गं नुंची कांग्रेस पार्टी भारी मेजारिटी तो गेलुपोंदडं खायमनि आयन आशाभावं व्यक्तं चेशारु। कार्यक्रमंलो बाबर् खान कोंदुर्गु मंडल अध्यक्षुडु कृष्णारेड्डि चौधरीगूड मंडल बाध्यलु चलवेंद्रं पल्लिराजु एंपीटीसी राजु पुरुषोत्तम रेड्डी बीसी सेल प्रेसिडेंट शेख मल्लेश भास्कर गोवर्धन गौड् आंजनेयुलु रामु गौड् कोंदुर्गु माजी सर्पंच फय्यूम मोगुलय्य गोपाल महेश यादय्य गौड आली राघवेंद्र मल्लेश यादय्य नरेंद्र मल्लेश श्रीनु सीताराम अशोक राजी लिंगारेड्डी गोड़ा अशोक तदितरुलु पाल्गोन्नारु। ओडिशा विशाखकु तरलिस्तुन्न 8 कोट्ल नकली नोट्ल स्वाधीनं कोरापुट जिल्लालो पट्टांगी पोलीस स्टेशन परिधिलो सुमारु 8 कोट्ल रूपायल नकली नोट्ल स्वाधीनं चेसुकुन्नट्लु सुनाबेद एसडीपीओ निरंजन बेहरा तेलिपारु। वाहनंलोनि नोट्लन्नी नकली 500 रूपायलु अनि चेप्पारु। वाहनाल तनिखील्लो भागंगा कोरापुट पोलीसुलु वाहनान्नि आपिनप्पुडु 7.9 कोट्ल विलुवैन नकली नोट्लु दोरकायनि तेलिपारु। तनिखी समयंलो कारुलो 3 व्यक्तुलु उन्नारु। छत्तीस्गढ़ लोनि रायपूर् नुंचि
విశాఖపట్నం వరకు ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నారు. వారి వద్ద ఉన్న ట్రాలీ బ్యాగ్లలో నకిలీ నోట్లు ఉన్నాయని పోలీసులు చెప్పారు. వీరంతా ఛత్తీస్గఢ్లోని బంజాగిర్లోని చంపా జిల్లాకు చెందినవారు. 5 మొబైల్ ఫోన్లు, 35,000 నగదు, కొన్ని క్రెడిట్ కార్డ్స్ను, డెబిట్ కార్డ్స్, ఐడి ప్రూఫ్లు, ఇతర పత్రాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. उस टाइम एक छत्तीसगढ़ का फोर्ड फिगो गाड़ी चेकिंग करते वक्त उस गाड़ी में 4 ट्रॉली बैग मिले थे और 4 ट्रॉली बैग लॉक अवस्था में मिले थे और उसका चेक किया तो उसमें पूरा 500 रुपी नोट का बंडल्स का फेक करेंसी मिले थे. तो उसका पूछताछ करने से वो पता चला कि वो तीन लोग जो गाड़ी में हैं वो लोग और उसका अलग बाकी एसोसिएट्स ने रायपुर में उसका प्रिंटिंग कलर जीरोक्स प्रिंटिंग करा के और उसका लेके जा रहे हैं रायपुर से वाइजैक को किसी को वो डिलीवरी देने वाले हैं. तो उसमें पूरा है 1580 बंडल्स का, सभी 500 रुपी डिनोमिनेशन का नोट्स है और हर एक बंडल में 100 नोट्स का, पूरा 7.9 करोड़, दैट इज 7 करोड़ 90 लाख का फेक करेंसी है और सभी सीज किया गया है और तीनों लोग का अरेस्ट किया गया है और वो तीनों लोग बिलोंग करता है छत्तीसगढ़ स्टेट का जांजगीर चंपा डिस्ट्रिक्ट का और पूरा सीजर में हुआ है वो जो 7.9 करोड़ का फेक करेंसी कंप्राइजिंग ऑफ 1580 बंडल्स, हर एक बंडल में 100 नोट का, 500 डिनोमिनेशन का 100 नोट्स और एक फोर्ड फिगो कार और 5 मोबाइल फोन और कैश ऑफ 35,000 रुपीस और कुछ अदर डॉक्यूमेंट्स और आईडी कार्ड्स सीज किया गए हैं. अभी इन्वेस्टिगेशन चल रहा है और बाकी लोग उसका ग्रुप में जो लोग शामिल है उसको जल्दी पकड़ेंगे और उसका पूरा चेन को जल्दी उसको इन्वेस्टिगेशन में बाहर करेंगे. एनी पॉलिटिकल कनेक्शंस का कुछ पता नहीं है. ये जो एक्चुअली ये नोट्स जो मिला है वो हाई क्वालिटी नोट्स नहीं है, वो एक्चुअली ध्यान से देखने से उसमें सिक्योरिटी थ्रेट और बाकी चीज़ें पता लग जाता है कि वो फेक है. మెదక్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. బ్రాహ్మణ వీధిలో అద్దెకు ఉంటున్న ఓ మహిళపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా మహిళను హత్య చేశారు. రామ్దాస్ చౌరస్తాలో టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళగా గుర్తించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈమె చాయ్ చాయ్ ఓడి పెడతాం బతుంది, కిరాయి రూమ్ తీసుకొని ఉన్నది, మాకేం లేదు. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ బ్రహ్మణ వీధి. బాబాని గారు ఇది ఎప్పుడు జరిగింది? ఇది నైట్లో జరిగింది. 9 to కాల్ వచ్చినాం. పొద్దుగా ఫోన్ చేశారా? పొద్దున 9 గంటలకు ఫోన్ చేశాం. ఇక మేము సడన్గా మా పిల్లల్ని తీసుకొని వచ్చేసాం సార్. మేము వచ్చేసరికి ఆ క్లోజ్ టీమ్ వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళ అన్న వాళ్ళు ఆరంభ. మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో సునీత 30 సంవత్సరాల వ్యక్తి గర్భిణి, 3 రోజులుగా వైద్యం పొందుతూ మృతి. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందింది అని గిరిజనులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన. ఆసుపత్రి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ఇంతటితో సిటీ ఇండియా న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.